మోడీ సర్కార్ పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ను తప్పుబట్టారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత అర్హత లేని కామెంట్స్ చేశారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అమరుల ఆశయాలను అపహాస్యం చేస్తూ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి పాలన చేస్తోందని మండిపడ్డారు పొంగులేటి. కల్వకుంట్ల కవిత గారు చెన్నైలో ఒక మీడియా హౌజ్ ఇన్విటేషన్ తో 2024 ఎలక్షన్ల మీద ఒక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి నిన్న చెన్నైలో అసందర్భ ప్రలాపనలతో అర్హత లేని కామెంట్స్ తో ఒక గుడ్ గవర్నెన్స్ కి సింబల్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పైన ఎన్డీఏ ప్రభుత్వం పైన తాతకు మించి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ 2024లో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించిందని చెప్తూ వారు చెప్పిన మాటలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పీకల్ లోతులో మునిగిపోయినటువంటి ఆరోపణలతో అరెస్టుల పరంపరను జరుగుతున్న తరుణంలో తగుదనామా అని చెప్పి చెన్నై తమిళనాడులో వారు చేసిన ఉవాచ హాస్యాస్పదం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇలా కరప్షన్ బై ద కరప్షన్ ఆఫ్ ద కరప్షన్ ఫర్ ద కరప్షన్ అని కేసీఆర్ గారి రాజ్యాంగం ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వీళ్ళ పీడ ఎప్పుడు విరగడి చేసుకోవాలని ప్రజల్లో ఉన్నటువంటి ఈ తరుణంలో అనేక రకాలుగా 1200 మంది అమరవీరుల త్యాగాన్ని మరి అపహాస్యం చేస్తూ ప్రజా తెలంగాణకి తూట్లు పొడిచి చేస్తున్న విధానాలకు తగుదనామా అని చెప్పి చెన్నైలో చెప్పిన విధానం దాన్ని ప్రజలు హర్షించరు ఖండిస్తూ మరి ఈ సందర్భంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలా లేకపోతే చట్టం దాని పని చేసుకుంటూ పోతుంటుంది తప్పనిసరిగా